నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. నేడు ఆదోని పట్టణంలోని సినిమా థియేటర్లను తనిఖీ చేసిన ఆదోని ఆర్డీఓ మరియు మున్సిపల్ కమిషనర్ ఎంతరా చెప్పు. ఇదెంత? ఇది 10 రూపీస్ సార్. ప్రేక్షకులు ఇచ్చే రేట్ చెప్పండి. ఎంటీ టబ్ ఉంది సార్. ఇప్పుడు ఎంటీ టబ్ ఇప్పుడు పెద్దగా ఎంత పడుతుంది సార్? ఆల్మోస్ట్ 20 సార్ పడుతుంది సార్. బ్రాండింగ్ చేసుకొని పేపరే కదా, పేపర్ ఫోల్డ్ చేస్తారు. మనకి అక్కడ నుంచి వచ్చి వాళ్ళు వేసి అప్పేస్తున్నారు సార్. లిట్టు అన్ని కలిపి 10 రూపాయలు వేస్తున్నారు సార్. కోపు దాన్ని తగ్గించే అన్ని రేపు అన్ని ఎత్తుకోండి రండి. మీరు ఏ ఒకటి ఏ పెడతా ఉన్నారు విత్ తీసుకోండి. విత్ విత్ తీసుకోండి. రేపు 2 గంటలకు మీటింగ్ నోటీస్ వస్తుంది. ఆ నోటీస్ ఎవరు చెప్పినారండి? 30 రూపాయలు అమ్మని, 30 రూపాయలు టికెట్ అమ్మని, 20 రూపాయలు అమ్మని ఎవరు చెప్పిన నీకు? రాస్కాయ్ ఎవడరా నీకు చెప్పినాడు ఇక్కడ అమ్మమని? దందా చేస్తానమ్మా ఇక్కడ. పార్కింగ్ డబ్బులు ఇవ్వలేదని ఒక ఏజెంట్ వాళ్ళది ఇదంతా రిపోర్ట్ చేసేసాను. డబ్బులు ఇవ్వలేదు అని ఎట్టి మాట్లాడగలిగే తీసుకోలేదు కానీ ఆ అద్దాలు అవన్నీ ఫీల్ చేసేసాను. చేసినారు సార్ సిసి కెమెరా ఉన్నాయి అన్నీ కనపడుతున్నారు. కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలో ఉన్న శ్రీ రాఘవేంద్ర స్వామి వారి దర్శనం తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రెస్ మీట్ లో తెలిపిన పీఠాధిపతి గారు మంత్రాలయ క్షేత్రానికి విచ్చేయు భక్తులకు సూచన. కరోనా వైరస్ బాధ అనేటువంటిది ప్రపంచ వ్యాప్తంగా తీవ్రంగా ఉన్నందువల్ల ఆరోగ్య శాఖ సూచనల మేరకు మంత్రాలయ క్షేత్రానికి విచ్చేయు భక్తులను సంపూర్ణంగా నిషేధించబడినది. భక్తులు ఈ సందర్భంలో వారి ఇంట్లో వారి ఊర్లో వారి ఇంట్లోనే ఉండి రాఘవేంద్ర స్వామి వారి ప్రార్థనలను చేసి ఆయన అనుగ్రహాన్ని పొందవలసినదిగా సూచిస్తున్నాం. సంపూర్ణంగా మంత్రాలయ క్షేత్రానికి భక్తులు రావడం తాత్కాలికంగా నిషేధించబడినది. మంత్రాలయంలో యథాతథంగా పూజ మరియు ధార్మిక కార్యక్రమాలు సంక్షిప్తంగా సాంప్రదాయబద్ధంగా మంత్రాలయంలో జరుగుతుంది. మంత్రాలయంకి బరువ ఎల్ల సద్భక్తరికి ఈ మూలక కట్టెచ్చరా మత్తు సూచనె. కరోనా వైరస్ಸಿನ ಪ್ರಭಾವವು ದೇಶದ ಎಲ್ಲೆಡೆಯಲ್ಲೂ ಕೂಡ ತುಂಬಾ ಉಗ್ರವಾಗಿರೋದ್ರಿಂದ ಇದೆಲ್ಲ ಶಾಂತವಾಗುವ ತನಕ ಮತ್ತೆ ಆರೋಗ್ಯ ಶಾಖೆಯವರು ಸೂಚನೆ ಕೊಡುವ ತನಕ ಮಂತ್ರಾಲಯಕ್ಕೆ ಯಾವುದೇ ತರಹದ ಭಕ್ತರು ಕೂಡ ಸುತರಾಂ ಬರುವುದು ಬೇಡ. ಅಲ್ಲಲ್ಲೇ ರಾಯರ ಸೇವೆಯನ್ನು ಮಾಡಿ ರಾಯರ ಅನುಗ್ರಹಕ್ಕೆ ಪಾತ್ರರಾಗಿ ಮಂತ್ರಾಲಯದಲ್ಲಿ ಎಂದಿನಂತೆ ಪೂಜಾರಾಧನೆಗಳು ನಡೆಯುತ್ತೆ. ಸಾರ್ವಜನಿಕ ಭಕ್ತರಿಗೆ ಅವಕಾಶ ಪ್ರವೇಶ ಮತ್ತು ಮಂತ್ರಾಲಯದ ಆಗಮನವನ್ನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ನಾವು ನಿಷೇಧಿಸಿದ್ದೇವೆ. ఆలూరు గ్రామం నందు 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఎసిబికు చిక్కిన బిఆర్ కూర్చునే బాగుంది. ఆదోని పట్టణంలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు. గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.